చింతలపూడి ఎమ్మెల్యే గారు అవినీతి గురించి తెలుసుకున్న తర్వాత వైకాపా నాయకులు ఆయనకు మంచి పేరు పెట్టారు. ఆయన పేరు అలైజా కాదు, అవినీతి రాజా. జిల్లాలోనే అవినీతిలో ఎమ్మెల్యేలకి ర్యాంక్, వైకాపా ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇస్తే నంబర్ వన్ లో ఉంటాడు ఈ అవినీతి రాజా. పాస్బుక్ కూడా ఇవ్వాలంటే ఈ అవినీతి రాజాకి కప్పం కట్టాల్సిందే. ఇంకా ఈ అవినీతి రాజా తమ్ముడు జీవన్ ఒక షాడో ఎమ్మెల్యే, నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆయనకి కప్పం కట్టాల్సిందే. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కప్పం కట్టపోతే నియోజకవర్గం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. ఇంకా ఎర్ర కాలువ రిజర్వాయర్లో ఉన్న మట్టిని కూడా అక్రమంగా కొట్టేసి కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ అవినీతి రాజా. షిఫ్ట్ ఆపరేటర్లు, నామినేటెడ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, చివరికి ఆయా పోస్టులు కూడా అమ్ముకున్నాడు ఈ అవినీతి రాజా. జల్లేరు ఎర్ర కాలువ నుంచి పెద్ద ఎత్తున ఇసుక దోచేస్తున్నాడు ఈ అవినీతి రాజా. స్ట్రెంత్ స్థలాల పేరుతో పేద రైతుల దగ్గర నుంచి తక్కువ ధరతో భూములు కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు ఈ అవినీతి రాజా. ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ అవినీతి రాజాకి కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గానికి ఏ అధికారి వచ్చినా 3 నెలల జీతం ఈ అవినీతి రాజాకి కప్పం కడితేనే పని చేయనిస్తాడు. ఇంకా రోడ్లు వేయండి అని మహిళలు ఈ అవినీతి రాజా నిలదీస్తుంటే అదిగో వస్తుంది, పరిగెత్తుకుంటుంది వస్తుందని రోడ్ అన్నాడు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని చింతలపూడి ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. నువ్వు ఈ రోజున చదువుతా ఉన్నా, ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలుసు. ఆ స్క్రిప్ట్ మాలో ఉన్నటువంటి కొంతమంది కోవర్ట్ ఎదవలు నీకు ఇచ్చి నిన్ను వాడుకున్నారు. ఎందుకంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, నన్ను రాజకీయంగా ఎదుర్కొని నాతో పోటీ పడలేక, నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉండరు కాబట్టి నన్ను ఎదుర్కోలేక, నాతో పోటీ పడలేక నిన్ను వాడుకుని నీతో చదివించారు. కనీసం వాళ్ళు తప్పిచ్చినప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవడానికైనా నీకు చేతన అవ్వాలి కదా. కనీసం పక్కన ఉన్న వాళ్ళని అడగాలి కదా, ఇక్కడ నిజంగా ఇసుక ఉందా అని. నిజంగా అసలు ఇసుక గురించి మాట్లాడేటప్పుడు నీ పక్కన ఎవరున్నారని ఒకసారి చూసుకోవాలి కదా. నీ పక్కన ఇసుక మట్టి విషయాల్లో గజ దొంగను పెట్టుకుని ఈ జిల్లాలో గజ దొంగ, ఇసుక విషయంలో కానీ మట్టి విషయంలో కానీ అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ఇసుక గురించి మాట్లాడుతున్నావు, సిగ్గయ్యాలి. ఇదా మీ సంస్కారం, పక్కన ఇసుక దొంగను పెట్టుకుని వేరే వాడు ఇసుక దొంగ అంటారా? సిగ్గుండాలి. ఇలాంటి మాటలు మాట్లాడను, నన్ను అంటున్నావు, నన్ను అవినీతి పరుడు అంటున్నావు. సరే, నా గురించి నీకేం తెలుసు? నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, అడిషనల్ కమిషనర్ జిఎస్టీగా పనిచేస్తూ మా నాయకుడు పిలిస్తే నేను విఆర్ఎస్ తీసుకుని వచ్చా. నిజంగా నాకు డబ్బు సంపాదించడమే లక్ష్యం అయితే ఆ ఉద్యోగాలు మానేసి రావాల్సిన అవసరం.